Praise the Lord. Hallelujah. Check. Check. Hallelujah. Check.
ನನ್ನ ಬಿಟ್ಟು ಕೊಡದಾತಾನೆ ನನ್ನ ನಡೆಸುವಾತಾನೆ ನನ್ನ ಕಾಯುವಾತಾನೆ ನನ್ನ ಯಜಮಾನನೆ ನನ್ನ ಬಿಟ್ಟು ಕೊಡದಾತಾನೆ ನನ್ನ ನಡೆಸುವಾತಾನೆ కృప కలిగిన వాడు శాంతిమూర్తి ఇదిగో నువ్వు చేసిన ఏ అపరాధాన్ని దోషాన్ని ఆయన జ్ఞాపకము చేసుకునేవాడు కాడు నీ హృదయమును చింపుకుని నీవు పశ్చాత్తాపపడి హృదయపూర్వకంగా ఒక్క మాట అయ్యా నన్ను క్షమించయ్యా ఇక మీదట నీ కుమారుడిగా నేను జీవిస్తానయ్యా ఇక మీదట నీ కుమార్తెగా జీవిస్తానయ్యా నీ ఆజ్ఞను నేను మీరనయ్యా ఏ వారం నేను గుడి మాననయ్యా ఏ సహవాస కూటానికి నేను దూరంగా ఉండనయ్యా నీ ఆహారం నాకు కావాలయ్యా నీ అన్నము నాకు కావాలయ్యా ఎందరో ఆహారం లేక నశించిపోతున్నారయ్యా నీవు మాకు సమృద్ధిగా ఆహారం ఇచ్చినా తినలేనటువంటి భ్రష్ట స్థితిలో ఉన్నామయ్యా దయచేసి మమ్మలను క్షమించయ్యా అని ఒక చిన్న ప్రార్థన ఈ ఉదయకాలను చేయగలిగితే బిడ్డ ఓ దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఓ దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హల్లెలూయా 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 ఓ శద్దమల రశకలర పరిమలరందనలూని ఇదిగో దేవా నా జీవితం
ಆಪಾದಮಸ್ತಕೌ ನೀಕಂಕಿತೌ ಶರಣೌ ನೀ ಶರಣೌ ಶರಣೌ ನೀ ಶರಣೌ ಶರಣೌ ನೀ ಶರಣೌ ಶರಣೌ ನೀ ಶರಣೌ ಇದಿಗೋ ದೇವಾ ನಾ ಜೀವಿತೌ ಆಪಾದಮಸ್ತಕೌ ನೀಕಂ ಇದಿಗೋ ದೇವಾ ನಾ ಜೀವಿತೌ ಆಪಾದಮಸ್ತಕಂ ನೀಕಂಕಿತೌ ಪ್ರಾರ್ಥನೆ ಈ ವಾಕ್ಯ ಮನ ವಿನುಕುಲ್ಲ ದೇವುಡು ಆಶೀರ್ವದించునట్లుగా బిడా నిశ్చయముగా ప్రేరేపించబడినటువంటి వారు నీ స్వరమెత్తి ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో ఉన్నటువంటి మాట ఆయనకు తెలియచేయగలుగుతావు. స్తోత్ర ప్రార్థించి వారి స్వరమెత్తి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను దర్శిస్తున్నా, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నా, నువ్వు ఇంకా కఠినం చేసుకుంటున్నావు చూడు. ఇది ఇంకా చాలా గౌరవం బిడ్డ, ఇది అనుకూల సమయం, ఇది మిక్కిలి సమయం. ప్రభు సన్నిధిలో నిన్ను నీవు ప్రభుకు సమర్పించు. స్తోత్ర మహాగణుడైన తండ్రి, కృప కలిగిన దేవ, యేసు ప్రభువాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధి, నీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనుషులు వెట్టి వలన కాక నీ నోటి మాట ద్వారా బ్రతుకుతా ఉన్నాడు అని నీ వాక్యం సెలవిచ్చునట్లు మందరితో మీరు మాట్లాడారు తండ్రి. మీరు మాట్లాడే దేవుడు నాయన. భక్తుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా నేను నా మార్గంలో నన్ను నేను పరిశీలన చేసుకొని నేను ఆయన శాసనంలో తట్టు మరలకొంటిని అని దావీదు భక్తుడు చెప్పినట్లుగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని పరీక్షించుకుని ప్రభు నీ వాక్యము వైపుకు, నీ ఆజ్ఞల వైపుకు, నీ శాసనంలో తట్టుకు మేము మరలకొని నీతి న్యాయములను జరిగించుచు ఈ లోకంలో నాయన మేము బ్రతుకున్నట్లుగా మీ కృపా సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అపరాధ దోషములను క్షమించి తండ్రి మీ వాత్సల్యము, మీ కరుణ, మీ కృప బిడ్డలపైకి రానిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. బిడ్డల పక్షంగా దాసునిగా మొరపెడుతున్నానయ్యా, పశ్చాత్తాపడి నీ సన్నిధులు అడుగుతున్నానయ్యా. దయచేసి వారిని క్షమించండి నాయనా, దయచేసి వారిని క్షమించండి తండ్రి. సమస్త విషయాలలో మేలు చేసి మహిమ పొంది కృప చూపించి క్రమపరచాలని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం అందరం లేచి నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుకి కానుకలు సమర్పించుకున్నాం. సండే స్కూల్ పిల్లలు పాట పాడుతూ ఉంటుండగా దేవునికి మనం కానుకలు సమర్పించుకుందాం. ఆయనకు సమర్పించనటువంటి కానుకలు మీ కుడి హస్తాల చేత పట్టుకునండి ప్రార్థన.
గనుడైన తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రం. నీకు సమర్పిస్తున్న ప్రతి కానుక అర్పణ మీరు అంగీకరించి వాటి వాటి భాగముల ప్రకారము రెట్టింపు ఆశీర్వాదం దీవెన బిడ్డలకు మీరు దయచేసి సేవలో ఉన్న ప్రతి అవసరత తీర్చి సర్వ సమృద్ధి మీరు అనుగ్రహించాలని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Check.
ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన దేవ, యేసు ప్రభువా, అని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. నాయనా, ఈ దినమంతియు, ఈ దినచర్య అంతట్లో, ఈ దినం ఆరాధనంతట్లో మీ సహాయాన్ని పంపించి మీ తోడు, మీ ఆదరణ, భద్రత, కాపుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాడిన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, నీ లేఖన ధ్యానము ద్వారా నీ స్వరాన్ని మాకు వినిపింప చేసినందుకు స్తోత్రం. నిన్ను ఏ రీతిగా సజీవులుగా నిన్ను స్తుతించి ఆరాధించి నాయనా నిన్ను కీర్తించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీ నామములో తండ్రి బిడ్డలు నీకు సమర్పించిన ప్రతి కానుక, అర్పణ, ప్రథమ ఫలము, దశమ భాగము, కృతజ్ఞత అర్పణలను మీరు అంగీకరించి వాటి వాటి భాగముల ప్రకారము రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీ సన్నిధిలో కూడి ఉన్న బిడ్డలందరినీ దర్శించి వారికున్న ప్రతి బలహీనతల్లో నుండి, ప్రతి వ్యాధులలో నుండి స్వస్థపరిచి విడుదల కలగ చేయండి. నజరయ్యుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ఉన్నత ఆశీర్వాదం బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రియ తండ్రి, అయ్యా, ఇదిగో తండ్రి బిడ్డలు స్కూల్కి వెళుతూ ఉంటుండగా, కాలేజీలకు వెళుతూ ఉంటుండగా మీ సహాయాన్ని ఇవ్వండి, నీ కృపాశీర్వాదం కలిగించండి. గడిచిన సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకుని మరలా నూతనంగా బిడ్డలు తండ్రి స్కూల్కి, హై స్కూల్కి, నైనా కార్మికులకు, కాలేజీలకి వెళుతూ ఉంటుండగా నీ భద్రత కాపుతలు కలిగి చేసి దీవించి ఆశీర్వదించండి. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవన కాలమందు వారికి వివాహాలు జరిగినట్లుగా సాటైన సహాయములు వారికి దయచేయండి. వివాహం జరిగిన బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు సుఖమైన కానుకలు మీరు దయచేయండి. నాయనా, ఇదిగో తండ్రి బిడ్డలను మీరు అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగనే మా ప్రియ తండ్రి, మీ నామములో గడిచిన వారంలో ప్రియ సహోదరి శాంతమ్మ జయప్ప వారి యొక్క కుటుంబంలో మీరు జరిగించిన కార్యం, బిడ్డ వివాహం విషయంలో, సువార్త వివాహ విషయంలో మేలు చేశారు. సోమవారం జరిగిన వివాహ కార్యక్రమం, బుధవారం జరిగిన ఫంక్షన్ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. జతపరచబడినటువంటి బిడలు నైనా నీ నామములు తండ్రి, అయా సువార్తను బట్టి, అమరేష్ని బట్టి వందనాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. మీ దయలో, మీ కృపలో మీరు వర్ధలిచ్చేయండి. కృపాక్షేమము బిడలకు, వారి కుటుంబ దాంపత్య జీవితానికి మీరు అనుగ్రహించండి తండ్రి. అలాగనే తండ్రి, దినం జరుగుతున్న సంస్కారపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగనే తండ్రి, నైనా మీ నామములో ఇదిగో తండ్రి, రైతులందరూ కూడా నీ వైపుకు చూస్తున్నారు. మీ యొక్క ధనాగారంలో నుండి వర్షాన్ని కురిపింపచేయండి. చక్కగా ఈ సంవత్సరం నైనా వారు చేస్తున్న వ్యవసాయాలు నైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రయాణమై ఇదిగో తండ్రి, నైనా బాబీ అలాగని ఇదిగో ప్రశాంతి బిడ్డలు ఆంధ్ర వెళ్తూ ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం బిడ్డలకి ఇవ్వండి. యవన బిడ్డల యొక్క జీవితాల్లో మీ తోడు, మీ ఆదరణ, మీ ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఇదిగో అక్క చెల్లెలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ దిన ఆరాధనంతయు ఈ రీతిగా మీరు క్రమముగా మర్యాదగా జరిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ సోదరుడు ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పింకీ వారి తండ్రి జయశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. ఇంకా బలహీనులైన ఉన్న బిడ్డలందరినీ కూడా స్వస్థపరిచి మీరే మేలు చేసి మహిమ పొంది కృప చూపించాలని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసం
నిత్యం నిరంతరం బిడలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. దయచేసి వినండి, సంస్కార ఆరాధన ఇప్పుడు వెంటనే ప్రారంభించబడుతుంది. దయచేసి ఎవరు బయటకు పోవద్దు, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు.